మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు కలియుగం నడుస్తుందని మన అందరికీ తెలుసు. ఈ కలియుగంలో ఎక్కువ మంది మనుషులు ఎదుటి వారిని చెడు దృష్టితోనే చూస్తూ ఉంటారు. ఈ శపించబడిన యుగంలో మానవులు అవివేకము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలతో నిండి ఉంటారు. మంచి మనస్సు కలిగిన వారు ఎక్కడా కనపడరు. ఈ యుగంలో మంచివారికి ఎప్పుడూ చెడే జరుగుతూ ఉంటుంది. మనం మన సమాజంలో సాధారణంగా చూస్తూనే ఉంటాం. కొంతమంది అధికంగా పూజలు చేస్తారు, దాన ధర్మాలు, సహాయాలు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని మంచి పనులు చేసినా వారి జీవితంలో ఒకనొక సందర్భంలో దౌర్భాగ్యము, దుఃఖం అనుభవిస్తారు. ఇంకొందరిని గమనిస్తే అస్సలు పూజలు చేయరు, భగవంతుడి పేరుని కూడా తలుచుకోరు. కానీ అలాంటి వారు మాత్రం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇవన్నీ మనం చూసినప్పుడు పూజలు, మంచి కార్యాలు చేసిన వారికే దౌర్భాగ్యము, దుఃఖము ఎందుకు మిగులుతుంది? పూజలు చెయ్యని వారికి మంచి ఎలా జరుగుతుంది అనే సందేహం మనసులో కలుగుతుంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు బాగా అర్థమవుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించేవారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు, నిత్యం మీ నామస్మరణతో ఉన్నవారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా, మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా, ఎవ్వరికీ ఏ దానం చేయకుండా ఉన్నవారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదునితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. నారదుడు సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ఇంట్లో ఎవరైనా ఉంటే మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు, మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతారు. వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు. కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, స్వామి, ఈ సేటు అంతా అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి, నీకు నాలుగు వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, స్వామి, ఏంటిది, ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు, అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం, పదనారద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరిగురుసే కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది.
ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవటం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఈమె ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది, కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు, అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు, ఏమిటిది, మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు, ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు, ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు. అప్పుడు స్వామి, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి వారు ఇలా చెప్తారు, నారద, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దానిమీదే ఉంది, ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది, తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది, మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను, ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు, ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు, అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు, అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేదు, సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను, కాబట్టి భక్త, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు, మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు, అది భగవంతుని నిర్ణయం, కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా, భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి, అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.